హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మా థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పిండి వంటల్లో రెండవదనమాట ఇది. అదే రోజు రెండు పిండి వంటలు చేశానండి. అంటే ఫస్ట్ రోజేమో జీడిపప్పు పాకం, తర్వాత రెండు పిండి వంటలు. అంటే ఫస్ట్ కజ్జికాయలు ఒకటి, తర్వాత అదే రోజు ఈవినింగ్ వచ్చేసి చక్రాలు కూడా చేశాను. సో కజ్జికాయలు అనేది చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా, స్టఫింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే కేజీ తీసుకున్నానండి, అచ్చగా మైదా పిండే తీసుకున్నాను. అంటే కొంతమంది మైదా హాఫ్, గోధుమ పిండి హాఫ్ తీసుకుంటారనమాట కజ్జికాయలకి. నేనైతే సేమ్గా ఒకటే తీసుకున్నాను. సో ఇక్కడ కొంచెం చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మెల్ట్ చేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యి వేసుకోండి. నెయ్యి కరగబెట్టుకు వేసుకుంటే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అనేది. ఇష్టం లేని వాళ్ళు వచ్చేసి ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకోండి, వాటర్ పెట్టి కలిపే ముందు. తర్వాత మనం ఒక కేజీ కదా మైదాపిండి తీసుకుంది, దాని క్వాంటిటీ తగ్గట్టు చక్కగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా చేసుకోండి. చూసారా, టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మన కలపడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేసేలోపు అది పిండి అనేది చాలా స్మూత్గా వస్తుందన్నమాట. పక్కన పెట్టేసుకొని ఈ స్పూన్తో, చూసారా మెజర్మెంట్ కప్స్ అండి, ఈ కప్స్తోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి పావు అనమాట, పావు కప్ అనమాట మెజర్మెంటు. ముందు పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను, తర్వాత అవి పక్కన పెట్టేసి ఇవి నువ్వులు అనమాట. నువ్వులు కూడా అదే కప్పుతో సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాను. అంటే ఆ కప్ వచ్చేసి పావు కేజీ అండి. మొత్తం అంతా కూడా పావు పావే తీసుకున్నాను. ఎండు కొబ్బరి కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానివ్వండి, అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాను. పల్లీలన్నీ మరీ పొట్టు తీయ పైన పీల్ అనేది తీయాల్సిన అవసరం లేదు, కొన్ని తీసి వేసుకోండి. సో ఇంక ఇది ముందు పల్లీలు, తర్వాత శనగపప్పు, ఈ రెండింటిని కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్నాను. లంప్స్ కనుక ఏమైనా ఉంటే ఇట్లాగా చేత్తో ఒక్కసారి ఇలా మెల్ట్ చేసుకుంటే లంప్స్ ఏం లేకుండా ఉంటాయి. తర్వాత నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నవి ఆరిపోయిన తర్వాత దీనిలో మనకి మిక్సీలో వేసుకొని జార్లో, దాంతోపాటు ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, ఈ ఎండు కొబ్బరి కానీ నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజర్మెంట్ కప్స్తో, పావు కేజీ కప్ అనమాట అది. అంటే నేను కేజీ మైదా తీసుకున్నా కదండి, ఆ మైదాకి మొత్తం 80 వచ్చినాయి అండి కజ్జికాయలన్నీ కూడా. సో ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మళ్ళీ నేను బెల్లం తీసుకోవడం జరిగిందండి. 35 కేజీ తీసుకున్నాను అనమాట బెల్లము. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కేజీ తీసుకోండి, ఈక్వల్గా కేజీ మైదా పిండి, కేజీ బెల్లం అనమాట. నేను కొంచెం తగ్గించాను బెల్లాన్ని. సో అంటే 35 కేజీ తీసుకున్నాను అనమాట. అయితే స్వీట్ అయితే చక్కగా సఫిషియెంట్గా సరిపోయింది. సో ఇంకా ఈ స్టఫింగ్ అనేది మిగులుతుంది కదా, మిగిలినప్పుడు దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండల్లాగా, అంటే బౌల్స్ లాగా చేసి చక్కగా స్టోర్ చేసుకోండి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి విటమిన్స్ ఉన్నటువంటివి. సో ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఇంక ఇవన్నీ కూడా స్టఫింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను, వాచ్ చేసేయండి.